శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్-19 కరోనా మహమ్మారిని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ను అమలు చేయడం వల్ల జిల్లాలోని ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని లావేరు ఎస్ఐ చిరంజీవి అన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని నెలకొన్న పరిస్థితులపై మా 19 న్యూస్ ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కరోనా మహమ్మారి నియంత్రించే చర్యల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యల్లో భాగంగా లావేరు మండలం సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ చిరంజీవి గారు ఉన్నారు మనతో. అసలు ఈ మండలంలో ఎంతవరకు నివారణ చర్యల భాగంగా వాళ్ళు కృషి చేస్తున్నారు, అసలు ఈ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇతర దేశాల నుంచి కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఎంతమంది వచ్చారో, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులని వాళ్ళకి ఎక్కడి నుంచి చేస్తే వాళ్ళు వైద్య నిమిత్తం పంపించారనే సమాచారంపై ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మండలంలో మీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళలో జనాభాలో ఎవరైనా ప్రజలు ఇతర దేశాల నుంచి కానీ లేదనుకుంటే బైక్ కంట్రీ నుంచి ఎవరైనా వచ్చారా, వాళ్ళని ఎక్కడి వరకు ఎటువంటి గదుల్లో అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో వాళ్ళని ఉంచి వాళ్ళకి సరైనటువంటి వైద్య పరీక్షలు చేసే ప్రయత్నం చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. లావేరు మండలంకి వచ్చేసరికి ఫారెన్ నుంచి ఇద్దరు వచ్చారండి. లావేరు మండలం లావేరు విలేజు అయితే వాళ్ళు మార్చి 2వ తేదీన ఒక అతను వచ్చాడు, మార్చి 14 ఒక అతను వచ్చాడు. వాళ్ళిద్దరు కూడా సెల్ఫ్ ఐసోలేషన్ ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళు ఎవరితో కాంటాక్ట్ అవ్వట్లేదు. అప్పటి నుంచి ప్రతిరోజు అబ్జర్వేషన్లో పెడుతున్నాం అండి. ప్రతిరోజు వెళ్ళి చెక్ చేస్తున్నాం. మన లావేరు పిఎస్సి డాక్టర్ గారు చంద్రశేఖర్ కానీ ప్లస్ ఎంఆర్ఓ గారు, నేను రెగ్యులర్గా వాళ్ళని వాచ్ చేస్తున్నాం. మరియు ఈ ప్రతి విలేజ్లో కూడా ఎక్కడి నుంచి ఎవరు బయట రాష్ట్రాల నుంచి కానీ బయట ఊర్ల నుంచి కానీ వచ్చినా మనకి వెంటనే విలేజ్లో ఉన్న వాలంటీర్లు కానీ ఇంకా మనకి కొత్తగా ఈ ఉమెన్ పిఎస్ మహిళా సంరక్షణ కార్యదర్శులు కానీ మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మనకి చాలా యూజ్ఫుల్గా అవుతుందండి. వెంటనే మనం అక్కడికి మెడికల్ డిపార్ట్మెంట్ రష్ అయ్యి వాళ్ళని చెక్ చేసి వాళ్ళ టెంపరేచర్ కార్డ్ చెక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు బయటికి రాకుండా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండమని వాళ్ళు కౌన్సిలింగ్ చేసి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మనం లావేరు మండలంలో బాగా యూజ్ అయ్యి కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇంకా ఊర్లో కూడా ఇండివిజువల్గా ప్రజలు కూడా ఫస్ట్ రోజు కొద్ది ఇబ్బంది పెట్టారు కానీ నిన్నటి నుంచి చాలా సహకరిస్తున్నారు. విలేజ్లో వాలంటీర్లు కానీ విలేజ్ పీపుల్ కానీ చాలా వాళ్ళంతటి వాళ్ళే ముందుకొచ్చి ఎవరిని రాకుండా బయటికి తిరగకుండా అందరూ సహకరిస్తున్నారండి. ఇప్పటి వరకు ప్రస్తుతం కదా సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉన్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలను అవేర్నెస్ కల్పించేందుకు మీ పాత్రతో పాటు ప్రభుత్వం ఎవరు ఏదైతే నియమించారో గ్రామ వాలంటీర్లని వాళ్ళు ఎంతవరకు మీరు సహకారం అందిస్తున్నారో, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళు ఎంతవరకు పనిచేసి పెడుతున్నారు అనేది. గ్రామ వాలంటీర్ ప్రతి ఊర్లో ఉన్నారండి, అది మాలో 50 ఇళ్ళకి ఒక్కొక్క అతను. వాళ్ళు 50 అదే వాళ్ళకి ఎవరైతే అప్పచెప్పారో ఆ ఇల్లు తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ప్రతిరోజు చెక్ చేస్తున్నారు. ఎవరైనా బయట నుంచి వచ్చారా లేకపోతే విలేజ్లో ఉన్నారా చెక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఏమైనా డౌట్ ఉంటే మాకు వెంటనే ఇంటిమేషన్ చేస్తున్నారండి. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము మనకి లావేరు మండలంకి వస్తే 2 పిఎస్సీలు ఉన్నాయి, లావేరు మురపాక. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ డాక్టర్ గారితో మాట్లాడి ఏఎన్ఎంలు కానీ ఎవరైనా మెడికల్ టీం అక్కడికి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తున్నారండి. ఇన్ఫర్మేషన్ అనేది మనకు త్వరగా అందుతుందండి వాలంటీర్లు ఉండడం వల్ల. ఈ మండలంలో ఈ వచ్చినటువంటి వాళ్ళకి అంటే వాళ్ళు హౌస్లోనే పెట్టినారా లేదా ఏమైనా ప్రత్యేక గదులు ఏమైనా ఏర్పాటు చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ లావేరు మండలంకి వచ్చేసరికి ప్రత్యేక గదులు ఏమి లేవు. ఎవరు ఇప్పుడు మన ఫారెన్ నుంచి అయితే ఇద్దరే వచ్చారు, వాళ్ళకి సెల్ఫ్ ఐసోలేషన్ ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. ఇంకా మనకి మన కొత్తగా మనకి హెచ్చర్లలో అంబేద్కర్ యూనివర్సిటీ అండ్ AAAT కూడా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం అయింది. ఇంకా సిచ్యువేషన్ సీరియస్గా ఉంటే అక్కడ కూడా రష్ చేస్తారండి. ఇది పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి లావేరు మండలంలో ఫారెన్ అంటే పై దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరే ఉన్నారు, వాళ్ళ పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. వాళ్ళు స్వయం నిర్బంధంలో ఉంటూ శుభ్రమైనటువంటి పరిస్థితులు ఉంటూ వాళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా మాకు సహకరిస్తున్నారనే విధంగా చెప్తారు. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు, 19 న్యూస్, శ్రీకాకుళం.